నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం స్టార్టప్స్ అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మనం సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డీ గారు. సత్య గారికి 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది స్టార్టప్ అడ్వైజరీ, డెట్ సిండికేషన్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫీల్డ్స్లో. నమస్కారం సార్. నమస్తే అండి. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ ఆఫ్ స్కిల్ మంక్స్ అండ్ ఎడ్యూటెక్ కంపెనీ శ్రీ రామేశ్వర్ మండలి గారు. నమస్కారం. నమస్తే. సో సత్య గారు, ఈ మధ్య మనం సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటి పదాన్ని బాగా వింటున్నాం. అసలు సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి సార్? సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అన్ ఇండివిజువల్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ టు ఫార్మ్ అన్ ఎంటర్ప్రైజ్ విత్ అ సోషల్ కాజ్, అంటే టు సాల్వ్ సోషల్ ఇష్యూస్ ఇన్ ద సొసైటీ. అంటే ఇట్ కెన్ బి అన్ ఎన్జిఓ కింద కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కింద కానీ కలిసి వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు అడ్రస్ ది పెయిన్ పాయింట్స్. ఓకే. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, మనకి అనేకమైన సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. రాస్తే ఎన్ని పేజీలైనా రాయచ్చు ఇండియాలో ఉండే ప్రాబ్లమ్, బికాస్ వీ హ్యావ్ హ్యూజ్ పాపులేషన్, 1.3 బిలియన్ పాపులేషన్ ఉంది కాబట్టి ఇష్యూస్ కూడా అట్లాగే ఉంటాయి. దెర్ షుడ్ బి సమ్ వన్ హూ నీడ్ టు కమ్ ఫార్వర్డ్ టు అడ్రస్ ది పెయిన్ పాయింట్స్ ఆఫ్ ది సిటిజన్స్. సో ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే వాళ్ళు దే విల్ అడ్రస్ దిస్ పెయిన్ పాయింట్స్. అంటే ఇది కొంచెం కమర్షియలైజ్ చేస్తూ, అంటే వాళ్ళు చేసినందుకు కూడా కొంచెం రిటర్న్ కూడా రావాలి కదా, నో ఫ్రీ లంచ్ అన్నట్లు వచ్చి చేసేది సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. దీనికంటే ఏంటంటే మనం వేదాస్ ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్, ఇట్స్ నాట్ న్యూ టు ద ఇండియన్ సొసైటీ. ఏంటంటే రిలీజియస్గా కూడా హిందూస్ అందరూ కూడా చేస్తాము. ఏంటంటే పాత రోజుల్లో కూడా పిల్లల్ని చదివించడాలు, వాళ్ళకి విద్యాభ్యాసం అన్ని ఫ్రీగా చేయించడాలు. కరెక్ట్. అలాగే ఇప్పుడు ఇస్కాన్ ఉందండి, ఇస్కాన్ కూడా మనకి దే హ్యాడ్ దట్ మిడ్ డే మీల్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఫ్రీ మిడ్ డే మీల్ ఐ థింక్ అక్షయ్ పాత్ర ద్వారా అరౌండ్ 3 మిలియన్ పీపుల్కి సప్లై చేస్తున్నారు. ఇట్స్ ఆల్సో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది ఎట్లా ఉంటారంటే మన ఇండియాలో దెర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండి, ఇండియాలోనే కాదు వరల్డ్లో దెర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్. ఒకటి ఏంటంటే థింకర్స్, ఇంకోటి ఫీలర్స్. ఓకే. ఇండియా ఏంటంటే వీఆర్ ఆల్ మిడిల్ క్లాస్ పాపులేషన్. కరెక్ట్. థింకర్స్, వీఆర్ ఆల్ థింకర్స్. ఎందుకంటే ఏదో చేయాలి అనే తపన ఉన్నది సొసైటీకి ఏదో చేయాలని, కానీ ఇంతలో మన కడుపు కూడా నిండు కావాలి కదా, రోటీ కమడ మకాన్ కోసం మనం పరిగెడుతూ ఉంటాం. సో వీఆర్ ఆల్ థింకర్స్ అన్నమాట. ఇంకో సెగ్మెంట్ ఏంటంటే ఫీలర్స్. ఫీలర్స్ ఏంటంటే వాళ్ళు గట్స్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి సొసైటీలో, మనం ముందుకొచ్చి దే వాంట్ టు సర్వ్ ద సొసైటీ, హెల్ప్ ద సొసైటీ, అప్లిఫ్ట్ ద అంటే రూరల్ పూర్. సో అటువంటి వాళ్ళు మనం ముందు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్సెప్ట్లో అంటే వినోద భావే, రాజా రామ్మోహన్ రావు వీళ్ళందరూ ఉన్నారు, కానీ మహాత్మా గాంధీని ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే కాటేజ్ ఇండస్ట్రీస్ మనకి ఈరోజు రావడానికి అయిన మూల కత్తి అన్నమాట. కరెక్ట్ సార్. అట్లాగే మనకి కాడి ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఈ సపోర్టెడ్ ఏ లాస్ట్ అప్పుడులో కూడా, అప్పుడు ఈ వాజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. కరెక్ట్. ఈ వాజ్ ఎగ్నెస్ట్ ఇంపోర్టింగ్. అంటే ఇప్పుడు దండి మార్చ్ అని, సాల్ట్ సత్యాగ్రహం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనం సాల్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి, మనమే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ఆఖరికి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం చేశారు బ్రిటిషర్స్, సాల్ట్ ట్యాక్స్ అని పెట్టారు, దానికి మళ్ళీ యాక్టేషన్ జరిగింది. సో ఈ వాజ్ ఏంటంటే ఫ్రమ్ డే వన్ ఈ వాజ్ సపోర్టింగ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండియాలో. ఏంటంటే మనకి వి హ్యావ్ టాలెంటెడ్ పీపుల్, మన ఓన్గానే ఈ వాజ్ ఎగెన్స్ట్ కూడా, అంటే టెక్స్టైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోకూడదు, మనమే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ఆయన కాల్ చేయడం ఇవన్నీ జరిగింది. సో ఈ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ హాస్ కెప్ట్ ద సీట్ ఫర్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అలాగే మనకి డాక్టర్ వర్గీస్ కురియన్, అంటే ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అంటాం, ఆయన 60 ఇయర్స్ చేసిన తపన. అంటే ఇండియా ఒకప్పుడు వీఆర్ ఇంపోర్టింగ్ మిల్క్. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే మన ఇప్పుడు విలేజెస్లో పాల కేంద్రాలు అంటాం కదా, ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఆయన. టుడే వీఆర్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మిల్క్. ఆయన అమూల్, మనకి అమూల్ ఉంది కదా మిల్క్, గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ ఆయనే స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఆయనే స్టార్ట్ చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా మనకి ఎస్బి రాయ్ అని చెప్పి ఆయన బేర్ ఫుట్ కాలేజ్ అని కాలేజ్ స్టార్ట్ చేసి రూరల్ విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా చేయాలి, హెల్త్ కేర్లో కానీ ఎడ్యుటెక్లో కానీ ఎలా చేయాలని అప్పుడులోనే, ఐ వాస్ టాకింగ్ అబౌట్ 70s, ఆయన ముందుకొచ్చి రూరల్ ప్రతి జ్ఞానానికి చెప్పి మీరు ఎంప్లాయ్మెంటే కాదు వ్యాపారం కూడా మొదలెట్టుకోవాలి, ఇలా ఎలా చేయొచ్చు, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి
మనకి డాక్టర్ జి వెంకట స్వామి అని ఐ థింక్ ఈ వాజ్ ఇన్ 1970s ఐ స్పెషలిస్ట్ డాక్టర్. ఓ అలానే సార్. ఆయన ఏంటంటే అరవింద్ ఐ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే రూపాయి 10 రూపాయలు తీసుకొని సర్జరీస్ చేసేవారు, ఐ సర్జరీస్, అఫోర్డబుల్ ఐ సర్జరీస్. అప్పుడులోనే అఫోర్డబుల్ కేటగిరీలో వి హర్డ్ సార్ యాక్చువల్లీ. అంటే ఆయన ఏంటంటే 3 to 4 మిలియన్ పీపుల్కి సేవ చేస్తానే ఉండేవాడు, ఓ రూపాయి తీసుకునే సర్జరీ అప్పుడులో. సో ఇట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాలి అంటే మనకి ఆవిష్కార్ క్యాపిటల్ నుంచి వినీత్ రాయ్ ఉన్నారు. ఆయన ఏంటంటే వరల్డ్ వైడ్గా ఈజ్ వెరీ రిప్యూటెడ్ నేమ్ ఇన్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇప్పుడు కూడా ఇంటెలిక్యాప్ ఒకటి ఆవిష్కార్ క్యాపిటల్ ఇట్స్ బీన్ ఓన్డ్ బై హిమ్. ఈ స్టార్టెడ్ ఈస్ కెరీర్ విత్ 1 lakh అండ్ ఈ హెస్ బీన్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అక్రాస్ ది గ్లోబ్. అలా మనకి తెలుగు ఆయనే విక్రమ్ ఆకుల, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఆయన ఎగ్జాంపుల్ ఖచ్చితంగా తీసుకోవాలి. విక్రమ్ ఆకుల ఏంటంటే తెలుగు ఆయన, ఈ స్టార్టెడ్ ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ 1998. స్టార్ట్ చేసిన 12 ఇయర్స్లో 2010లో బ్లాక్ బస్టర్ ఐపీఓ మైక్రో ఫైనాన్స్లో అంటే ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్. ఐ థింక్ దే హ్యావ్ రేజ్డ్ అరౌండ్ 360 మిలియన్ USD. అంటే అది మైక్రో ఫైనాన్స్ హిస్టరీలోనే ఐపీఓకి రావడం దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ. అంటే ఈ వాజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ రూరల్ మైక్రో లోన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ. ఓకే, ఈ హాస్ ప్రూవ్డ్ ఇండియా అండ్ ది వరల్డ్ దట్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. సో ఇలా చాలామంది ఉన్నారండి. ఏంటంటే చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్. సో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇట్స్ ఎ ఓల్డ్ ట్రెడిషన్ విచ్ ఇస్ దేర్ అండ్ విచ్ ఇస్ గెటింగ్ కంటిన్యూడ్ టు సర్వ్ ద సొసైటీ. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సో ఖాదీ ఉద్యమం నుంచి ఇంకా డాక్టర్ వర్గీస్ కురియన్ వైట్ రెవల్యూషన్ దాకా ఇండియాలో హిస్టరీ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉందని మీరు అంటున్నారు. ఈరోజు ఈ కాంటెక్స్ట్లో సోషల్ స్టార్టప్స్ అంటే ఏంటి, ఎలా ఉన్నాయి కొంచెం చెప్పగలరా? సోషల్ స్టార్టప్స్ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇందాక ఏదైతే డిస్కస్ చేసుకున్నాం అందులో ఒక భాగమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గుడ్ పార్ట్ ఇత్ ఇండియా ఏంటంటే ఇండియా కానీ అక్రాస్ ది గ్లోబ్ కానీ స్టార్టప్స్ వాళ్ళు కూడా ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం ఫోకస్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్గా ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ ప్రాఫిట్స్. అంటే అందరూ అనుకుంటారు స్టార్టప్ అంటే ఫేస్బుక్ లాగా వాట్సాప్ లాగా బిలియన్ డాలర్స్ సంపాదించుకోవాలని. కానీ చాలామంది స్టార్టప్స్ అలా లేరు. స్టార్టప్స్ ఇస్ నాట్ అబౌట్ మేకింగ్ బిగ్ మనీ ఆర్ బెటర్ మనీ దెన్ ద జాబ్. స్టార్టప్ అనేది సోషల్ స్టార్టప్ కానీ స్టార్టప్ ఇట్స్ ఎ మిషన్ టు మేక్ అన్ ఇంపాక్ట్ అండ్ చేంజ్ ది వరల్డ్. ఓకే, ఏంటంటే ఇప్పుడు స్టార్టప్స్లో కూడా దేర్ ఇస్ ఎ పర్పోజ్. అంటే పర్పోజ్ డ్రైవన్ స్టార్టప్స్ అంటాం. రైట్, అంటే పర్పోజ్ డ్రైవన్ స్టార్టప్స్ అంటే హెల్త్ కేర్లో కానీ అగ్రిలో కానీ ఎడ్యుటెక్లో కానీ దే వాంటెడ్ టు సర్వ్ ద సొసైటీ అట్ ద సేమ్ మూమెంట్ దే వాంట్ టు మేక్ సమ్ గుడ్ ఎర్నింగ్స్. ఈ కాంబినేషన్లో వచ్చిన వాటిలన్నీ కూడా సోషల్ స్టార్టప్స్ అంటాం. ఇప్పుడు ఇండియాలో చూస్తే ఇందాక అనుకున్నట్లు హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కరెక్ట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే మన ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసి ఏ విధమైన స్టార్టప్స్ రావాలి అనేది ఇట్స్ క్లూ అన్నట్లే. ఇప్పుడు ఈ సోషల్ స్టార్టప్స్ అంటే ఇండియాలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి అంటే హెల్త్ అండి. ఇన్స్టాంట్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అందుబాటులో లేదు. ఇప్పుడు రూరల్లో అయితే అసలు హాస్పిటల్స్ ఎక్కడుంటాయో తెలియదు. ట్రైబల్కి వెళ్తే అసలు హాస్పిటల్సే ఉండవు. WHO రిపోర్ట్ ప్రకారం ఏంటంటే యావరేజ్గా ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్ దే షుడ్ బి 1 doctor. బట్ మన ఇండియా సినారియో ఏంటంటే ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్కి 0.62. ఓకే, అంటే విచ్ ఇస్ లెస్సర్ దెన్ వరల్డ్ యావరేజ్. అలాగంటే ఇప్పుడు స్టార్ట్అప్స్ వచ్చేసి డాక్టర్లు చదివేసి MBBSలు చదివేసి MD చేసి హాస్పిటల్ పెట్టేసేమని కాదు. హెల్త్ కేర్ స్టార్ట్అప్స్ ఏంటంటే ఇట్ షుడ్ బి అఫోర్డబుల్. అంటే ప్రతి అంటే ఇప్పుడు డయేరియా వచ్చిందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఫ్యూచర్లో 80% ఆఫ్ అవర్ ట్రీట్మెంట్స్ ఆర్ డన్ త్రూ మొబైల్ ఫోన్స్. రైట్ సార్, డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. రీసెంట్గా నేను ఒక స్టార్టప్ వాళ్ళకి ప్రజెంట్ చేశారు. ఏంటంటే రూరల్లో పెడతారు, ఒక హ్యాండ్ షేక్ ఇస్తుంది ఒక రోబోటిక్. అది హ్యాండ్ షేక్ ఇవ్వగానే మన దగ్గర ఇట్లా ప్రిక్ చేస్తుంది. ఆ బ్లడ్ శాంపుల్ తీసుకొని మీ అంటే బ్లడ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని డయాగ్నోస్టిక్ ఎందుకైతే ఆ టెస్ట్లు అన్నీ చేసి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ అదే స్టడీ చేసి ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ నువ్వు ఈ డాక్టర్ని కన్సల్ట్ అవ్వు, ఇటువంటి డిసీజ్ ఉండదు అని అదే ప్రిస్క్రైబ్ చేసి సజెస్ట్ చేస్తుంది. అదేంటంటే ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 60,000. కొంచెం హై మోడల్ అంటే మేబీ 2 lakh. ఓకే, సో ఇది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో పెట్టారనుకోండి ఎంత ఉపయోగంగా ఉంటుంది. కరెక్ట, ఇప్పుడు ట్రైబల్కి వెళ్ళామనుకో, రూరల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. అవునండి, వాళ్ళకి బ్లడ్ సప్లై లేక చాలామంది చనిపోతూ, అవును అంటే ట్రైబల్ నుంచి మళ్ళీ మెయిన్ హాస్పిటల్ తీసుకొచ్చేటప్పుడు చనిపోతుంటారు బ్లడ్ సప్లై ఇది లేక. అవునండి,
సో ఇంక ఢిల్లీలో హర్యానాలో ఒక స్టార్టప్ ఏంటంటే డ్రోన్స్ ద్వారా మెయిన్ హెల్త్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెల్త్ హాస్పిటల్ నుంచి రూరల్ హెల్త్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి బ్లడ్ సప్లై చేస్తారు. వాళ్ళు ఏమైతే రిక్వైర్మెంటో ఒక మొబైల్ ఒక కాల్ చేస్తే ఆ బ్లడ్ గ్రూప్ని జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా ఎంత ట్రైబల్ ఎంత రూరల్ కన్నా వెళ్ళిపోతుంది డ్రోన్స్ ద్వారా. సో నేను చెప్పేది హెల్త్ కేర్లో అంటే ఇక్కడ అందరూ గమనించవలసింది ఏంటంటే అందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు అయిపోయి హాస్పిటల్ పెట్టమని కాదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3D విర్చువల్ ఇమేజింగ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి సో టెక్నాలజీ వైపు ఎట్లా సహాయపడగలం అనేది మనం దాని మీద ఫోకస్ చేసినట్లయితే యూ కెన్ రియలీ వండర్స్. అంటే స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఈ సెగ్మెంట్లో మీకు ఏమైనా ఐడియా ఉంటే హెల్త్ కేర్ సెగ్మెంట్లో యూ కెన్ డూ రియలీ వండర్స్. తర్వాత ఇండియాలో మెయిన్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ బస్సు అన్నా ఉదయం 6:30 మధ్యలో స్కూల్కి వెళ్ళడానికి ఆఫీసులకు వెళ్ళాలి బయట పిల్లలు ఏలబడుతుంటారు ఆర్టీసీ బస్సు. థ్యాంక్స్ టు ఓలా ఊబర్ కానీ అఫోర్డబిలిటీ లేదు కరెక్ట్ అండి వాళ్ళు వెళ్ళడానికి. అటువంటి పిల్లలు ఇప్పుడు ఏంటంటే స్టార్టప్స్ ఏం ఆలోచించాలంటే ఇటువంటి ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలి. కరెక్ట్ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ అండి ఇండియాలో. కరెక్ట్. సో ఇప్పుడు 6:30 ఆఫీస్కి వెళ్ళే టైంలో చాలామంది అంటే మెట్రో ఇవన్నీ వచ్చినా అన్ని విలేజెస్లో అన్ని రూరల్లో మెట్రోస్ అవి లేవు కదా ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు సెట్విన్ మంచి ఎగ్జాంపుల్ అది ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టార్టప్ లాగే అటువంటి ఐడియా ఏమైనా ఫోకస్ చేయండి అగ్రిగేటర్స్ కింద. అంటే మీరు కార్లు కొనే అక్కర్లేదు ఇప్పుడు ఓలాకి ఊబర్ ఉన్నాయి దే ఆర్ ఓన్లీ అగ్రిగేటర్ దే డోంట్ ఓన్ ఎనీ వెహికల్స్. సో ఇటువంటి వాటి మీద ఎక్కువ ఆలోచన చేయండి ఏమైనా మంచి స్టార్టప్ విచ్ కెన్ సపోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద దృష్టి పెడితే యూ కెన్ మేక్ వండర్స్ ఇన్ దట్. తర్వాత శానిటరీ ఇండియాలో మెయిన్ ఇష్యూ అంటే బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ప్రాబ్లం ఏంటంటే టాయిలెట్స్ లేవు. కరెక్ట్ సార్. వరల్డ్లో మొన్న ఎప్పుడు నేను అనాలిసిస్ చదువుతున్నా 42% ఆఫ్ ద పాపులేషన్ డూ నాట్ హ్యావ్ టాయిలెట్స్. 42% ఆఫ్ ద పాపులేషన్ అట్లాగా చాలా మంది అంటారు నేను ఇంత చదువుకొని ఏంటి నన్ను టాయిలెట్స్ పెట్టమంటావా అని. పెట్టచ్చండి ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ మోడల్. నా ఫ్రెండే మయాంక్ అని చెప్పి గర్వ్ టాయిలెట్స్ అని వినే ఉంటారు GARV గర్వ్ టాయిలెట్స్ అని చెప్పి. వాట్ 3 years ఈజ్ ఫ్రమ్ రెప్యూటెడ్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేశాడు. ఏంటంటే గర్వ్ టాయిలెట్స్ అని మన చిన్న చాలా చిన్న టాయిలెట్ ఆటోమేటిక్ క్లీనింగ్ అన్నమాట. ఓకే. అంటే రూరల్లో ఒక రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐ థింక్ దే హావ్ ఆర్డర్డ్ అరౌండ్ 30,000 టాయిలెట్స్ వాళ్ళు. నేను రూరల్ విలేజెస్లో పెడుతుంటే వాళ్ళు బయట రాగానే అదే ఆటోమేటిక్ క్లీన్ చేసేసుకుంటుంది. ఓకే. మనకేంటంటే రెగ్యులర్గా వేరే వాటిలో చీపురు పెట్టి ఇవన్నీ కడగడాలు కాకుండా ఆటోమేటిక్ సెన్సార్స్ పెట్టి ఇండస్ట్రియల్ IoT టెక్నాలజీ ఉపయోగించి ఓ 10 members మళ్ళీ వెళ్ళి వచ్చింది అంతా అదే క్లీన్ చేసుకొని అంటే లో వాటర్ కూడా ఉండదు ఆ టెక్నాలజీతో దే హావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మిలిండా ఫౌండేషన్ బిల్ గేట్స్ అటువంటి వాళ్ళు కూడా దే వాంటెడ్ టు ఫండ్ సచ్ టాయిలెట్స్. ఓకే. సో మనం ఎంత చదువుకొని టాయిలెట్స్ పెట్టడం అని కాదు సులభ కాంప్లెక్స్ అది కూడా దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ. కరెక్ట్. 1 rupee, 2 rupee, 3 rupee ఛార్జ్ చేస్తున్నారు బట్ దే ఆర్ మేకింగ్ మనీ. సో యూత్ ఎవరైతే ఉన్నారో కూడా ఇటువంటి ఆలోచనలు పెట్టుకొని ఇలా ఈ సెగ్మెంట్ కూడా దెర్ ఇస్ అ నీడ్ రైట్ నౌ. రైట్ సార్. అందరూ వేరే వేరే ఎక్కడో ఏయో చేస్తున్నారు అని చెప్పి కాకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఆలోచించుకోవాలి. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ అండి. ఇండియాలో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇండియా జనరేట్స్ అరౌండ్ 2 lakh మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అన్నమాట. ఇదంతా డంప్ యార్డ్స్కి వెళ్తుంది. కరెక్ట్. 80-85% వరకు ఈ డంప్ యార్డ్స్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే పొల్యూషన్ వస్తుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి. కరెక్ట్ సార్. సో మనం యువత కూడా ఏదైనా ఆలోచిస్తే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రీసైక్లింగ్ ప్లాంట్ అటువంటి మంచి ఒకటి అంటే మీకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ రామ్కి ఎన్విరాన్ ఉంది. రైట్ సార్. వాళ్ళు రీసెంట్గా KKR వరల్డ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. ఓకే. 60% స్టేక్ తీసుకున్నారు ఆ కంపెనీలో. రామ్కి ఎన్విరో ఏం చేస్తుంది దే ఆర్ ఇన్ టు వేస్ట్ మేనేజ్మెంట్. అఫ్కోర్స్ ఐ కెన్ పబ్లిష్ ద ఫిగర్స్. ఆ కంపెనీ ఎంటర్ప్రైజ్ వాల్యూ $1,000 million అంటే సుమారు 700 crore 6,500 crores ఆ కంపెనీ వాల్యూ. 60% స్టేక్ KKR గ్రూప్ అమ్మింది యుఎస్ బేస్డ్ కంపెనీకి. దే గాట్ అరౌండ్ 3,600 crores ఎంత. సో మీరు అంటే అనుకుంటారు కదా చెత్తలో ఏంటని. చెత్త వాల్యూ 6,700 crore ఎంటర్ప్రైజ్ వాల్యూ. అలాగే నా ఫ్రెండ్ కూడా రీసెంట్గా స్క్రాప్ యూ అని ఒకటి స్టార్ట్ చేశారు ఇలాగ వేస్ట్ మేనేజ్మెంట్ రీసైక్లింగ్ యూనిట్.
వాళ్ళు కూడా ఇన్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. టెక్నాలజీ ఉపయోగించారు, వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవడం, క్వాంటిటీ కూడా కరెక్ట్గా మెజర్ చేయడం. చాలామంది ఏంటంటే దొంగ తూకాలు వేసి ఈ పేపర్లు అవి అమ్ముతారు కదా, అట్లాగే వాళ్ళు కూడా ఏంటంటే డస్ట్బిన్స్కి ఇచ్చి సాలిడ్ ఒక దాంట్లో వేయాలి చెత్త అంతా, అవన్నీ గైడ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ చేస్తున్నారు. సో ఈ సెగ్మెంట్లో చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వేస్ట్ మేనేజ్మెంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ అని పక్కన పెట్టేయకుండా దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దట్. ఇండియాలో గత 5-6 ఇయర్స్ నుంచి ఈ సెగ్మెంట్ ఏంటంటే దే హావ్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ కూడా. రైట్. ఎందుకంటే అంటే గ్రామాల్లో కూడా ఇప్పుడు నేను స్క్రాప్కి ఏదైతే చెప్పానో, ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ చేశారు, మేబీ 6 మంత్స్ డౌన్ ద లైన్ బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ, అదర్ లొకేషన్స్ కూడా వెళ్తున్నారు. సో అటువంటి వేస్ట్ మేనేజ్మెంట్లో ఎవరైనా ఏమైనా మంచి ఐడియాస్ వస్తే ఐ థింక్ దే కెన్ డూ వండర్స్. తర్వాత ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ సేఫ్టీ అండి. కరెక్ట్. ఉమెన్ సేఫ్టీ ఎందుకంటున్నానంటే మన రీసెంట్గా జరిగిన ఇష్యూస్, దిశ ఇన్సిడెంట్ కూడా ఏంటంటే మన ఉమెన్ సేఫ్టీలో మనం ఏం చేస్తామంటే స్టార్టప్స్ ఏం చేయొచ్చు అంటే జీపీఆర్ఎస్ ట్రాకింగ్. ఇప్పుడు ఓలా మన ఫ్యామిలీ ఎవరైనా ఎక్కారని మనం కనెక్ట్ చేస్తారు, జర్నీ స్టార్ట్ అయ్యింది ఎక్కడికి వెళ్తున్నామని. అట్లాగే జీపీఆర్ఎస్ ట్రాకింగ్ కానీ ఏదన్నా టెక్నాలజీ ఉపయోగించి ఉమెన్ సేఫ్టీగా ఇంటికి రీచ్ అయ్యేటట్టుగా, ఇప్పుడు రాత్రి అయిపోయింది, వెహికల్స్ ఏమీ లేదు, ఇంట్లో వాళ్ళకి అలర్ట్ వెళ్ళేటట్టుగా దగ్గరగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీ మొబైల్ ఉంటే మొబైల్ నుంచి ఏదైనా మీ వాచ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక మిస్డ్ కాల్ కానీ ఒక అలర్ట్ బటన్ ఇచ్చినట్లయితే దగ్గరలో పోలీస్ స్టేషన్కి అట్లా వెళ్ళేటట్టుగా. దిస్ లాట్ అండి. ఇప్పుడు ప్రపంచంలో ఏవేవో చేస్తున్నాం, నాసా ఇవన్నీ ఇవన్నీ చిన్న టెక్నాలజీ, వెరీ మైన్యూట్. మీరేం కోట్లు పెట్టక్కర్లేదు. కానీ ఇది కూడా ఏదైనా ఉమెన్ సేఫ్టీలో ఏమైనా టెక్నాలజీ పరంగా వర్క్ చేస్తే దే కెన్ ఆల్సో మేక్ వండర్స్. తర్వాత మనం ఇండియాలో మెయిన్ ఇష్యూ ఏంటంటే పొల్యూషన్ అండి. కరెక్ట్ సార్. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అండ్ ఇది బేస్ చేసుకొని ఢిల్లీలో గత 2-3 ఇయర్స్ నుంచి ఐ థింక్ అరౌండ్ 60-70 స్టార్టప్స్ వచ్చినాయి. అంటే పొల్యూషన్ మార్క్స్కి, అంటే పొల్యూషన్ లెవెల్స్ ఈ టైంలో వెళ్ళొద్దు, సెన్సార్ ద్వారా తెలుసుకోవాలి, ఐఓటీ బెట్ చేస్తున్నారు, దే డూయింగ్ గుడ్. అలా మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు ఒక్కటే గమనించాలి ఏంటంటే సోషల్ స్టార్టప్స్ అంటే ఇవి ఏవైతే ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నామో ఇట్ షుడ్ బి అఫోర్డబుల్. ఒక 1 లక్ష రూపాయలు 10,000 మిషన్ జేబీలో పెట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కలేడు కదా. కరెక్ట్ సార్. 100 రూపాయల 1,000 రూపాయల అఫోర్డబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సోషల్ స్టార్టప్స్ అంటే అఫోర్డబుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్. అంటే కామన్ మ్యాన్ అది ఆ వస్తువు కొనుక్కోగలడా లేదా అని దృష్టిలో పెట్టుకోవాలి. పొల్యూషన్లో కూడా స్టార్టప్స్ వర్క్ చేసినట్లయితే దే కెన్ రియలీ మేక్ వండర్స్. తర్వాత మెయిన్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అండి రూరల్కి వెళ్ళేటప్పటికి. ఏంటంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కరెక్ట్. ఈ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి రూరల్లో. రైతులకి ఎప్పుడు ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో తెలియదు పాపం. ఎందుకంటే ఎప్పుడు నీరు పట్టాలి కదా. అవునండి. సో ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద ఎవరైనా స్టార్టప్స్ వర్క్ చేసినట్లయితే, అంటే చాలా కంపెనీలు ఉన్నాయి సోలార్ ల్యాంప్స్ మీద, పీవీ సెల్స్ మీద, ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ మీద చాలా మంది వర్క్ చేస్తున్నారు. దే వాంటెడ్ టు ప్రమోట్ దిస్ అని. అట్లా ఇప్పుడు ఉన్న స్టార్టప్ యూత్ ఎవరైనా ఇక్కడ దీని మీద వర్కౌట్ చేస్తే ఎలక్ట్రిసిటీ మీద, సోలార్ ల్యాంప్స్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్లో దే కెన్ డూ వండర్స్. ఇంకో క్రూషియల్ ప్రాబ్లం ఇండియాలో ఉండేది ఏంటంటే ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు స్టార్టప్స్ ఏం చేయాలంటే దే నీడ్ టు ఫోకస్ ఆన్ రూరల్ ఎడ్యుకేషన్. అంటే దే నీడ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ స్కిల్లింగ్లో కానీ. ఏంటంటే చాలామంది క్వాలిటీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ అందుబాటులో వెళ్ళడం లేదు, అంటే అఫోర్డబిలిటీ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఎడ్యుటెక్ స్టార్టప్స్ ఏం చేయొచ్చు అంటే చాలామంది చేస్తున్నారు, విలేజెస్కి వెళ్ళి వాళ్ళకు ఒక డెస్క్టాప్ ఇచ్చి ఒక మెయిన్ సెంటర్ నుంచి వాళ్ళందరికీ వీడియో లింకేజ్ ఎడ్యుకేట్ చేస్తున్నారు. మా అయితే 10,000 అవుతుంది స్కూల్ కట్టించి ఇవన్నీ పెట్టే బదులు. ఇట్స్ డిఫరెంట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. కరెక్ట్. సో ఎడ్యుటెక్ కంపెనీస్కి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఎడ్యుటెక్ కంపెనీస్ కూడా ఏంటంటే గేమింగ్కి పిల్లలందరూ గేమ్స్కి అట్రాక్ట్ అయిపోయారు, బానిస అయిపోయారు. కరెక్ట్ అండి. ఇప్పుడు పిల్లడు ఎక్కడైనా తీసుకెళ్ళారంటే ఇంట్లో ఏంటంటే మొబైల్ పడేస్తున్నారు సైలెంట్గా ఉండడానికి. అటువంటి గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు. దానికన్నా ఇటువంటి ఎడ్యుకేటివ్ ఏదైనా సోషల్ సబ్జెక్ట్లో, సైన్స్ సబ్జెక్ట్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో ఏమైనా గేమింగ్ రిలేటెడ్గా ప్రోగ్రామింగ్ చేసి పిల్లలకి అట్రాక్టివ్గా ఈజీగా ఎలా నేర్చుకోవాలి రేదర్ దెన్ వాచింగ్ గేమ్స్, ఇటువంటి ఏమైనా అబ్జర్వ్ చేసినట్లయితే అది కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. డెఫినెట్లీ సార్. తర్వాత ఇప్పుడు క్రైమ్ అండి. ఇండియాలో క్రైమ్ పెరిగిపోతుంది. సో క్రైమ్కి ఇందాక ఉమెన్ సేఫ్టీకి ఎట్లా అన్నాం, అలాగే ఏమైనా ఇండస్ట్రియల్ ఐఓటీ నుంచి టెక్నాలజీ వచ్చి ఎవరన్నా ఇప్పుడు రైల్వే స్టేషన్లో మనకి పోలీస్ స్టేషన్లో వీళ్ళు
దొంగతనం, దొంగలు ఎవరైనా ఉంటారు కదా, సో ఆ ఫొటోస్ని ఆధారంగా బేస్ చేసుకొని రైల్వే స్టేషన్స్లో అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అలర్ట్ ఇచ్చేటట్టుగా అలర్ట్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్ అక్కడ రైల్వే సిబ్బంది కానీ లేదా మన మెట్రో దగ్గర కానీ బస్ స్టాండ్లో వాటిలో కూడా ఇలా చాలా చేయొచ్చు అండి. ఎందుకంటే టెక్నాలజీ ఉంది ఇప్పుడు. కరెక్ట్. టుడే వీఆర్ ఇన్ మళ్ళీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. ఇంకోటి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ అండి, విచ్ ఈస్ ఎ క్రూషియల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. మళ్ళీ ఒక అనాలిసిస్ ఏంటంటే 45% ఆఫ్ ద పాపులేషన్ డూ నాట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్ ఆన్ దర్ ప్రెమిసెస్. కరెక్ట్. అంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, చుట్టుపక్కకి ఎక్కడికి వెళ్ళో ట్యాంకులు బుక్ చేసుకొని అని. అటువంటి వాటర్ ఉన్నాయి ఏంటంటే కంటామినేషన్, పొల్యూటెడ్ వాటర్ ఉంది. సో స్టార్ట్అప్ షుడ్ కమ్ ఫార్వర్డ్, ఇది ఎట్లా క్లీన్ చేయాలి, ఎలా అందుబాటులో ఈ వాటర్ని ప్రజలకి సప్లై చేయాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే ఎవరు వాటర్ ఏటీఎంస్ని స్టార్ట్ చేశారు, అది ఎంత సక్సెస్ఫుల్ అయింది, ఎంత గుడ్ కాన్సెప్ట్ అండి. లీటర్కి ఐ థింక్ 5 రూపాయలకి లీటర్ ఇస్తున్నారు ప్యూరిఫైడ్ వాటర్. కరెక్ట్. అంటే దేర్ ఆర్ 7 స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ పెట్టి ఆ మిషన్ కూడా ఇట్స్ నాట్ టూ కాస్ట్లీ. వాటర్ ఏటీఎంస్ అని చాలా దిక్కులు ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. ఇప్పుడు రూరల్ ప్లేస్ లో కూడా వచ్చేసింది, రూరల్లో కూడా 10 లీటర్ బాటిల్ ఇన్ఫాక్ట్ 10 రూపీస్కి ఇచ్చేస్తున్నారు ఆర్వో ప్లాంట్స్ పెట్టేసి. అంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి, టాటా కూడా సపోర్ట్ చేస్తుంది ఇలా ఏటీఎం వాటర్ పెడుతుంటే ఫండింగ్ చేస్తారు అట్లా. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. సో ఇప్పుడు అయితే ఎన్ని అయితే ప్రాబ్లమ్స్ అన్నానో వీటి మీద ఎవరైనా యువత బయటకు వచ్చి మా దగ్గర టెక్నాలజీ ఉంది, నా దగ్గర ఈ ఆలోచన ఉంది అంటే చాలా మంది ఇన్క్యుబేటర్స్, ఫండింగ్ హౌసెస్ కూడా ఉన్నాయి. మీ దగ్గర ఆ కాన్సెప్ట్ ఇలా ఉంది అని మా దగ్గరకు వచ్చి చెప్పేటట్టుగా అయితే దేర్ ఆర్ పీపుల్ టు సపోర్ట్. అందుకని మీరు బయటకు రండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేయాలి, ఇటువంటి పెయిన్ పాయింట్స్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, మీ దగ్గర ఏమైనా మంచి ఐడియా అంటే ఇఫ్ యూ ఐడెంటిఫై ఎ గుడ్ ప్రాబ్లమ్, నేను చెప్పిన ఈ 5-10 వాటిల్లో మంచి సొల్యూషన్ ఉందంటే కమ్ ఫార్వర్డ్ అండ్ మీట్ సమ్ గుడ్ ఇంక్యుబేటర్స్, మీట్ సమ్ గుడ్ సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్. రియల్గా యూ కెన్ సర్వ్ సొసైటీ, యూ కెన్ మేక్ మనీ రెండు విధాలుగా. ఏంటంటే రాజకీయ నాయకుడు అయిపోయి సొసైటీని సర్వ్ చేయడం కాదు, దిస్ ఇస్ ద రియల్ వే ఆఫ్ సర్వీసింగ్ టు ద పబ్లిక్ అండ్ మేకింగ్ మనీ అండ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్, క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. కరెక్ట్. సో ద సోషల్ స్టార్ట్అప్స్ అనేది ఇట్స్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ అండి. పాత రోజుల్లో లాగా ఇదివరకు రోజులు ఏంటంటే ఇండియాలో గత 100 సంవత్సరాల నుంచి చూసుకుంటే 10-15 మందే ఇండియాని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళే బిలియనర్స్. ఇప్పుడు అలా లేరు, జనం ఏంటంటే దే వాంటెడ్ టు సర్వ్ సొసైటీ అండ్ మేక్, అంటే ఇప్పుడంతా మిలీనియల్ ఎకానమీ అయిపోయింది, అందరూ ముందుకు వచ్చి దే వాంటెడ్ టు డూ సంథింగ్, తన వంతు ఏదైతే చేయగలుగుతాడో చేయాలనే తపన ఉంది. కాబట్టి ఈ Tier 2, Tier 3 సిటీస్ అందరూ కూడా దీని మీద వర్క్ చేయండి, యూ కెన్ రియల్లీ మేక్ గుడ్ ఫర్ ది సొసైటీ అండ్ గుడ్ ఎర్నింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో డెఫినెట్లీ సార్, ఇండియాలో మీరు అన్నట్టు ఆలోచిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వాటికి కూడా ఆలోచిస్తే చాలా సొల్యూషన్స్ కూడా వస్తాయి. సో వాటిని సాల్వ్ చేయడానికి చేసే స్టార్టప్స్ని సోషల్ స్టార్టప్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్లు అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ కూడా వస్తున్నాయి కొంతమంది. నేను అంటే వి గాట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ సమ్ సోషల్ ఎంటర్ప్రినోర్స్ రీసెంట్లీ అనమాట. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ వీ టాక్ టు లాట్ ఆఫ్ స్టార్టప్స్, వి కవర్ స్టార్టప్ ఈవెంట్స్, ఇలా చేస్తూ కూడా ఉంటాం అనమాట. ఎందుకంటే దానిలో అంటే వీ మెట్ సమ్ పీపుల్ వేర్ ఒక ఐడియా అనమాట, బ్లైండ్ పీపుల్కి యూజింగ్ IoT అండ్ సెన్సర్స్ ఇట్ కెన్ గైడ్. జస్ట్ మీరు యూ వేర్ యువర్ మొబైల్ ఫోన్, అంటే మొబైల్ ఫోన్ మీరు హ్యాంగ్ చేసుకుంటే మొబైల్ ఫోన్ విల్ బి ఏబుల్ టు గైడ్ యూ. అంటే అబ్స్టకల్ ఏమైనా వస్తుందా, అంటే ఇది ఇమేజ్ ప్రాసెసింగ్ అవనివ్వండి, లేదా లిడార్ టెక్నాలజీ, మనం ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ అంటున్నాము, బట్ దే థాట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ దే ఆర్ నాట్ క్రియేటింగ్ అడిషనల్ డివైస్ ఆల్సో. Correct. Using mobile phone only, it can measure depth anamata. So phone should be enabled with some specific technology and ala chestunnaru anamata. Ante చాలా యాంగిల్స్లో ఉన్నదండి. ఇంకా మేము మొన్న ఒక ఈవెంట్ కవర్ చేసాం, జియో స్పేషియల్ సమ్మిట్ అని చెప్పేసి, అదే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. దానిలో ఏంటంటే దర్ ఇస్ అ ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ. ఓకే. అంటే చాలా బాగా మాట్లాడారండి, అంటే మన తెలుగు వాళ్ళే ఫౌండేషన్ హెడ్ కూడాను. ఏంటంటే ఫస్ట్ డిజిటల్ డివైడ్ ఉంది. ఇప్పుడు మనం చేసే యాప్స్ అన్నీ కూడా ఏంటంటే అర్బన్, ఐ మీన్ లైక్ ఓకే ఫోకస్డ్ అనమాట, అర్బన్ పాపులేషన్ ఫోకస్డ్. అంటే
ఇప్పుడు ఇండియా స్టిల్ లివ్స్ ఇన్ విలేజెస్ అండి, కరెక్ట్? అంటే అట్లీస్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ స్టిల్ ఈజ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి. సో అంటే దానిలో ఉన్న ఫౌండర్ గారు ఏమి మాట్లాడారంటే, ఫస్ట్ హౌ పీపుల్ విల్ యూజ్ ద యాప్స్, అవును, ఓకే, ఇఫ్ దే ఆర్ ఇన్ ఈవెన్ ఇన్ తెలుగు, ఈవెన్ ఇన్ ఇంగ్లీష్, ఓకే, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో లెట్స్ సే సంబడి స్టార్ట్స్ బిల్డింగ్, ఓకే, యూ కెన్ సే వాట్ యూ కెన్ సే కి సమ్ ఐకాన్ బేస్డ్ యాప్స్ ఓన్లీ, అంటే ది మే నాట్ నీడ్ యాక్చువల్లీ ఇప్పుడు మనకి సిగ్నల్స్, అంటే రోడ్ మీద మనకు కనపడే సిగ్నల్స్ ఎలా ఉంటాయో అలానే సింపుల్గా, అంటే ఇట్ షుడ్ సింప్లీ టెల్ దెమ్ సెయింగ్ వాట్ దే కెన్ డూ విత్ ద యాప్ అన్నట్లు. అలా ఆయన ఎకలాజికల్ సెక్యూరిటీ అంటే వాళ్ళు ఏంటంటే, ఆల్రెడీ లాట్ ఆఫ్ ల్యాండ్స్ డిగ్రేడేషన్ జరుగుతున్నాయి, వాటర్ రిసోర్సెస్ డిగ్రేడేషన్ జరుగుతున్నవి, సో ఎకలాజికల్ సెక్యూరిటీ ఎలా బిల్డ్ చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా బిల్డ్ చేయాలి, అదొక యాంగిల్ అండి. ఇంకొక కంపెనీ మీట్ అయ్యాము, వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రోన్స్ అండ్ ఆల్. డ్రోన్స్తో ఏంటంటే వాళ్ళు ఈ క్రాప్ మేనేజ్మెంట్ అండి, అంటే జియో ఫార్మింగ్ అనమాట, అసలు ఎలా జరుగుతుంది అంటే రూరల్ ఏరియాస్కి ఏమేమి యూజ్ అవుతాయి. ఇంకొక అతను మనం ఈ ప్రొక్లైనర్స్ ఇవన్నీ బుక్ చేసుకునే హెవీ ఎక్విప్మెంట్ అండి మన ఫార్మింగ్లో. వీళ్ళు స్టూడెంట్స్ యాక్చువల్గా, వీళ్ళని ఎక్కడ కలిసామంటే గ్లోబల్ ప్రెనర్ సమ్మిట్ అని చెప్పి మన హైదరాబాద్లో జరిగింది స్కూల్స్ లెవెల్లో, అక్కడ కలిసి ఉన్నాం అనమాట. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఐ మీన్ రెంటింగ్ ఎక్విప్మెంట్ త్రూ మొబైల్ యాప్, ఓకే, అంటే ఎక్కడెక్కడికో కాల్ చేసి వెతుక్కునే బదులు. అంతేకాకుండా కమ్యూనిటీ హైరింగ్, అంటే ఇప్పుడు మనకి ప్రొక్లైనర్ కావాలి, ఒక ఫామ్కే ఒక ల్యాండ్కే తీసుకొస్తే మేబీ ఆయన కాస్ట్లీ పడుతుంది, దాని బదులు ఒక కమ్యూనిటీ లాగా ఒక 4-5 మెంబర్స్ కలిసి ఓకే హైర్ చేసుకుంటాం. ఇలా చాలా జరుగుతున్నాయి అంటే దెర్ ఈస్ అ బ్రాడ్ స్ప్రెడ్ అండ్, యాక్చువల్గా అంటే సార్ అన్నట్లు ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్లోను ఉమెన్ సెక్యూరిటీలోను కూడా లాట్ ఆఫ్ అప్లికేషన్స్ క్యాన్ బి డన్, ఓకే. అంటే ఇంకా కొంచెం ఇనిషియేటివ్ కావాలి ఖచ్చితంగా, అంటే ప్రతి సెక్టర్లోనూ దెర్ ఈస్ అ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ సోషల్ ఎంటర్ప్రినర్షిప్. అంటే మనకి ఎంటర్ప్రినర్షిప్ విత్ సోషల్ యాంగిల్ అన్నది ఓకే రైట్ నో మేబీ ఐ మీన్ లోవర్ ఆన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, ఓకే, బట్ ఐ థింక్ ఓకే ఇఫ్ విత్ గవర్నమెంట్ ఫండింగ్ అండ్ సర్చ్ చేసినట్లు దేర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, ఆ హెల్ప్ తీసుకోగలిగితే ఐ థింక్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అండి మనం ఇన్ ద ఎండ్. డెఫినెట్లీ ఒక ప్రాఫిట్ అనేది ఉండాలి, ఫైనల్ థింగ్ ఈస్ ఓకే వాట్ మ్యాటర్స్ ఈజ్ యాక్చువల్లీ ఇంపాక్ట్. మనీ ఏమవుతుంది, కంపెనీస్ $1 billion అయి పడిపోయినాయి ఉంటాయి, ఓకే, బట్ ఇంపాక్ట్ విల్ బి రిమెంబర్డ్ అండి. అది జస్ట్ టు యాడ్ అండ్ ఎందుకు జరుగుతుంది అంటే అండి, సోషల్ చేంజ్ బాగా జరుగుతుంది. జస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఫ్యామిలీకి ఒక ఫిష్ ఇచ్చారనుకో, తినేస్తారు కడుపు నిండిపోతుంది, దట్స్ వాట్ వీ కాల్ ఇట్ అస్ ఛారిటీ. అదే ఫ్యామిలీకి ఇఫ్ యూ టీచ్ దెమ్ ఫిషింగ్, వాళ్ళకి సస్టైనబిలిటీ అవుతుంది, కరెక్ట్, లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే ఒక కమ్యూనిటీకి, గ్రూప్ ఆఫ్ పీపుల్కి, సొసైటీకి, స్టేట్కి, ఇండియాకి నేర్పించారనుకోండి ఫిషింగ్ అనే కాన్సెప్ట్, ఇట్ విల్ బీ ఏ సోషల్ చేంజ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సోషల్ స్టార్టప్స్ అనేది ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ది ఇండియన్, ఎందుకంటే వీ వాంటెడ్ టు రీచ్ 5 trillion, కరెక్ట్, 2024కి. ఇండియాలో ఏమో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కరెక్ట్, వీఆర్ ఎట్ 2.76 ట్రిలియన్ జీడిపిలో ఉన్నాం. సో ఈ సోషల్ స్టార్టప్ వచ్చి ఈ సోషల్ ప్రాబ్లమ్స్, పెయిన్ పాయింట్స్ని అడ్రస్ చేసుకుంటే స్టార్టప్స్ కూడా దే కెన్ సర్వైవ్, దే విల్ మేక్ మనీ, రైట్, దే విల్ బీ పార్ట్ ఆఫ్ జీడిపి. సో ఏంటంటే యువత అంతాకి బయటకు వచ్చి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, చాలామంది ఏం పెడితే బాగుంటుంది, ఏ స్టార్టప్ పెడితే బాగుంటుంది, ఏ స్టార్టప్ పెడితే బాగుంటుంది అన్న కదా. ఇప్పుడు నేను చెప్పిన 8, 9, 10 పాయింట్స్లో మీరు వర్కౌట్ చేసుకున్నట్లయితే యూ కెన్ హెల్ప్ సొసైటీ అండ్ మేక్ వండర్స్. డెఫినెట్లీ సార్, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఆసక్తికరమైన విషయాల గురించి వింటున్నాము. సో సోషల్ స్టార్టప్స్కి ఇండియాలో ఎలాంటి ఎంకరేజ్మెంట్, ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది ప్రస్తుతం? సోషల్ స్టార్టప్స్కి అంటే ముందుగా ఇంక్యుబేటర్స్ ఉన్నారండి మన ఇండియాలో, అయితే ఒక 10-15 ఇంక్యుబేటర్స్ ఉన్నారు. ఇంక్యుబేటర్స్ అంటే ఇంక్యుబేట్ డిస్రప్టివ్ ఐడియాస్, వాళ్ళకి దగ్గరుండి, అంటే మన దగ్గర, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందండి, ఇందాక పొల్యూషన్లో కానీ, వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ, ఏదైనా అంటే సోషల్ ఇష్యూస్ ఇందాక చెప్పిన వాటిలో కానీ, ఎడ్యుటెక్లో కానీ, ఏదైనా మంచి ఐడియా నా దగ్గర ఉంది, నేను ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలి, బట్ దాని టెక్నాలజీ, దాన్ని ఎట్లాగా రీచ్ అవ్వాలి అవన్నీ అవన్నీ నా దగ్గర లేవు. ఇంక్యుబేటర్ దగ్గర వెళ్ళినట్లయితే వాళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేస్తారు, ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్లో మీకు మెంటార్ని ఇస్తారు, ఇచ్చి వాళ్ళ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది, మినిమల్ ఫండింగ్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. సో ఇంక్యుబేటర్స్ ఉన్నారు. ఇంక్యుబేటర్స్ మనకి నాకు తెలిసినవి అయితే అన్లిమిటెడ్ అని ఒకటి ఉంది, ఉపయా సోషల్ వెంచర్స్ అని ఒకటి ఉంది,
యాక్షన్ ఫర్ ఇండియా అని ఒకటి ఉంది, ఓకే, దేశ్ పాండే ఫౌండేషన్ ఒకటి ఉంది, అలాగే విల్గ్రో అని ఒకటి ఉంది. విల్గ్రోలో అయితే నేను ఐఎమ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ ఇద్దాం. రెండు ప్రపోజల్స్ కూడా స్టార్టప్స్ ఇచ్చాను. దేర్ వర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూరల్ హెల్త్ వాటిలో. ఓకే, పాల్ బాసిల్ ఇస్ ద ఫౌండర్ అండ్ సీఈఓ. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఇలా చాలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయండి. అంటే మనం సిఐఈ కూడా ఉంది, సిఐఈ వాళ్ళు కూడా 20-25 లక్షల వరకు ఫండింగ్ చేస్తున్నారు సోషల్ స్టార్టప్స్ వాటికి. మనకి కోస్లా ఫౌండేషన్ అని, అవును సార్, కోస్లా ఫౌండేషన్, కోస్లా ల్యాబ్స్ అంటారు, అలాగే మ్యారికో ఫౌండేషన్ అని ఉన్నది. ఇట్లా చాలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ మీద మంచి ఐడియాస్ ఉన్నట్లయితే ఈరోజు గూగుల్లో టైప్ చేస్తే సోషల్ ఇంక్యుబేటర్స్ ఏమున్నాయంటే అన్ని లిస్టులు వచ్చేస్తాయి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి, వాళ్ళ మెయిల్ ఐడియాస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, డిస్కస్ చేయండి. వాళ్ళకి నిజంగా మీ ఐడియా నచ్చినట్లయితే వాళ్ళే ఫాలోఅప్ చేస్తారు. మేమే మెంటర్షిప్ ఇస్తాము, మేమే టెక్నికల్ సపోర్ట్ చేస్తాము, మేమే ఫండ్ చేయిస్తాము అని చెప్పి. ఎందుకంటే నేను 2-3 ఇచ్చాను ఇటువంటి సోషల్ స్టార్టప్స్. అంటే ఈ సోషల్ స్టార్టప్స్కి ఏంటంటే మరి కోట్లు ఏమి అవసరం లేదు, 5 లాక్స్ 10 లాక్స్ ఉంటే సరిపోతాయి వాళ్ళకి. ఎఫోర్డబిలిటీ అనుకో, ఎఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి. ఎవరన్నా ఉంటే ఈ వీటిలో ఈ సోషల్ ఇష్యూస్లో ఎవరైనా స్టార్టప్స్ వర్క్ చేస్తున్నారంటే దే కెన్ మీట్ ఇంక్యుబేటర్స్ అండి. అలాగే ఇంపాక్ట్ ఫండ్స్ కూడా ఉన్నాయి, దానికోసం కూడా డిస్కస్ చేద్దాం. షూర్ సార్. సో రామేశ్వర్ గారు, ఇందాక మనం అనుకున్నట్లు ఇండియాలో స్కిల్ డెవలప్మెంట్ ఒక పెద్ద ఛాలెంజ్ అండి. మీరు ఒక ఎడ్యుటెక్ కంపెనీకి ఫౌండర్, సో మీ స్టార్టప్ ఏ విధంగా సోషల్ ఆస్పెక్ట్ ఆర్ సోషల్ యాంగిల్ని ఏ విధంగా కవర్ చేస్తుంది కొంచెం చెప్పగలరా? అంతేనండి. ఇప్పుడు ఓకే, మీరు అన్నట్లు ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఒక ఇష్యూ, డిజిటల్ డివైడ్ ఒక ఇష్యూ అండి. కరెక్ట్. ఓకే, డిజిటల్ డివైడ్ మీద కూడాను చాలా స్టార్టప్స్ రావాలి ఇంకా. అంటే డిజిటల్ డివైడ్ ఇందాక నేను చెప్పాను కదండి, ఇప్పుడు అర్బన్ పీపుల్ ఆర్ బెటర్ ఎనేబుల్ దాన్ రూరల్ పీపుల్, ట్రూ, వెదర్ యూసేజ్ ఆఫ్ యాప్స్ అవనివ్వండి, లేదంటే ఈవెన్ టెక్ సొల్యూషన్స్ అవనివ్వండి, IoT సొల్యూషన్స్ అవనివ్వండి. సో వాళ్ళని ఎలా చేయాలి ఒకటే అండి. రెండోది ఏంటంటే, మనకి ఇందాక అన్నట్లు ఇప్పుడు కాలేజ్ అవుట్ఫ్లో ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ అండి, ట్రూ. ఓకే, ఇండియా ఈజ్ లీడింగ్ కంట్రీ. కరెక్ట్. ఆల్మోస్ట్ 8 మిలియన్ గ్రాడ్యుయేట్స్ ఆర్ కమింగ్ అండి. అంటే 8 మిలియన్ గ్రాడ్యుయేట్స్లో ఎంతమంది అంటే ఇండస్ట్రీ రెడీ అంటే కనుక మనకి యాక్చువల్గా ఒక యూ కెన్ సే అరౌండ్ 8% to 10% అండి. ఓకే, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ ప్రొఫెషనల్ జాబ్స్ అనమాట. అంటే కనుక ఒక ఇంజనీర్ అవ్వచ్చు, బట్ వెదర్ హీ ఈస్ గెటింగ్ ఎ ప్రొఫెషనల్ జాబ్ ఆర్ నాట్ అంటే విచ్ ఈస్ కమెన్సరేట్ టు హిస్ క్వాలిఫికేషన్. ఓకే, వాళ్ళ శాలరీస్ అవనివ్వండి, వాళ్ళ డెసిగ్నేషన్స్ అవనివ్వండి. సో దర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందంటే ఇంజనీరింగ్ చేస్తున్నారు, కొంతమంది డేటా ఎంట్రీ జాబ్స్ కూడా చేస్తున్నారు, అవునండి, కొంతమంది కొరియర్స్ ఆటి. మీరు ఆర్టికల్స్ చూడాలి, కొన్ని జాబ్స్ అసలు దే షుడెంట్ అప్లై అండి యాక్చువల్ గవర్నమెంట్ జాబ్స్కి. అలాంటి వాటికి కూడా అప్లై చేసిన సినారియోస్ ఉన్నాయి ఇన్ లార్జ్ నెంబర్స్. సో ఇది ఎందుకు జరుగుతుందంటే, ఆర్ దే నాట్ టాలెంటెడ్ అంటే దే ఆర్ డెఫినెట్లీ టాలెంటెడ్ అండి. యాక్చువల్గా ఏమవుతుందంటే ప్లస్ టూ వరకు అది మన సదర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనండి, నార్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనండి, యాక్చువల్గా వాళ్ళని చాలా పేరెంట్స్ కేర్ తీసుకుని మరీ గైడ్ చేస్తారండి ప్లస్ టూ వరకు. ఒకసారి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, లాస్ట్ 2 డికేడ్స్లో కాలేజెస్ మష్రూమ్ అండి, వితౌట్ ప్రాపర్ ఫెసిలిటీస్ అండ్ వితౌట్ ప్రాపర్ ఫ్యాకల్టీ. దాని గురించి యూజీసీ అవనివ్వండి, AICTE అవనండి, లాస్ట్ 5-6 ఇయర్స్లో లాట్ ఆఫ్ చర్న్ చేస్తున్నారు. అంటే వితౌట్ PhD లేదంటే కనుక MTech అసలు టీచింగే చేయకూడదు అంటున్నారు కాలేజెస్లో. ఓకే, ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోతే కాలేజెస్ని క్లోజ్ చేయమని చెప్తున్నారు. ఏమైపోయిందంటే, లేకపోతే కనుక అవుట్పుట్ అనేది క్వాలిటీ అవుట్పుట్ ఉండలేదు. ఈవెన్ CII కానివ్వండి, అసోచామ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చారు. దే రిపోర్ట్ ఇంకా బ్యాడ్గా ఉందనమాట, ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇండస్ట్రీ రెడీ అని చెప్పేసి. ఓకే, సో గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇప్పుడు లాస్ట్ యూ కెన్ సే కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంకా స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకురావడం, బయోమెట్రిక్ అటెండెన్స్ ఇంప్లిమెంట్ చేయడం, లేకపోతే ఏంటంటే ఇక్కడ కూడాను కొంత డెఫినెట్ కరప్షన్ జరగడం అండి. అంటే 100 మెంబర్స్ అటెండ్ అయితే 1000 మెంబర్స్ అని చెప్పడము ఇలా జరిగి. కానీ మేజర్ ప్రాబ్లం అది కూడా కాదండి. ఓకే, వాట్ వీ ఫెల్ట్ ఇస్ మేము అంటే యాజ్ స్కిల్ మాంక్స్, ఓకే, వాట్ వీ అండర్స్టూడ్ ఇస్ వై ఇంజనీర్స్ ఆర్ గోయింగ్ ఫర్ జాబ్స్ విచ్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఆర్ లైక్ వై లైక్ ఓకే యూ కెన్ సే సమ్ BSc సైన్స్ గ్రాడ్యుయేట్ ఆర్ MCA గ్రాడ్యుయేట్ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ ద రైట్ జాబ్.
ఓకే. వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈజ్ యాక్చువల్లీ స్కిల్ మ్యాపింగ్ జరగట్లేదండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఈ 8 మిలియన్ గ్రాడ్యుయేట్స్లో వచ్చే వాళ్ళలో అట్లీస్ట్ 7 మిలియన్ పీపుల్ డోంట్ హ్యావ్ క్లారిటీ విచ్ కెరియర్ ఈజ్ సూటబుల్ ఫర్ దెమ్. కరెక్ట్. ఓకే, కరెక్ట్. సో ఫస్ట్ కెరియర్ డిస్కవరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాబ్లమ్. కరెక్ట్. ఇక్కడ అంతా ఏమవుతుందంటే షూటింగ్ ఇన్ ద డార్క్ అనమాట. ఓకే, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఓకే బ్యాంక్ జాబ్స్, ఆర్ఆర్బి జాబ్స్ ఓకే అవి ట్రై చేద్దాం, అది రాకపోతే దెన్ ఐటీ ట్రై చేద్దాం, ఐటీ కూడా కాకపోతే దెన్ ఏదైనా బిజినెస్ ట్రై చేద్దాం. ఈ మోడల్లో వెళ్తున్నారు తప్పితే వేస్టింగ్ దేర్ ఫ్రూట్ఫుల్ ఇయర్స్ అండి. కరెక్ట్ అండి. ఓకే, అలా కాకుండా ఓకే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ మై స్కిల్ సెట్ అండ్ వేర్ ఇట్ ఫిట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ టుడే. చెప్పాలంటే వీ ఇంట్రాక్టెడ్ విత్ ఐ మీన్ నియర్లీ 50,000-60,000 స్టూడెంట్స్ అండి ఇన్ ద లాస్ట్ 3-4 ఇయర్స్. ఓకే, దే డోంట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీఏ ఓకే వాట్ జాబ్ రియల్లీ ఆర్ వాట్ స్కిల్ సెట్ దే ప్రొసెస్ ఆల్సో. ట్రూ. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అండ్ అంతేకాకుండా ఆపర్చునిటీస్ ఏమున్నాయి అన్నది కూడా తెలియదండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది అవేర్నెస్ అండి. సో వీ లాంచ్ ద కాన్సెప్ట్ కాల్డ్ అడ్వైజర్స్ అండి. ఓకే, ఎనీ పీపుల్ ఓకే హూ డోంట్ హ్యావ్ క్లారిటీ సేయింగ్ కి వాట్ కెరియర్ ఈస్ సూటబుల్ ఫర్ దెమ్. ఓకే, సో అడ్వైజర్స్ అంటే ఎవరంటేనండి, ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దోస్ రోల్స్. లెట్స్ సే యూ వాంట్ టు పర్స్యూ లైక్ సివిల్ సర్వీసెస్ అండి. రైట్. వీ కనెక్ట్ ది స్టూడెంట్స్ విత్ పీపుల్ హూ ఆర్ రియల్లీ డూయింగ్ దట్ జాబ్. ఇట్ కుడ్ బి ఐఏఎస్, ఇట్ కుడ్ బి ఐపీఎస్. ఓకే, ఆర్ ఐటీలో అనుకోండి. లెట్స్ సే సంబడి వాంట్స్ టు అండర్స్టాండ్ హౌ ఏ కెరీర్ ఈజ్ ఇన్ artificial intelligence. So we will really take them to the one AI expert or data science expert and who is playing the role, not generic guidance. Problem enante ee generic guidance ane concept valane sagam spoil avutarandi. Correct. Correct. Ante em ayipothadante manam mar brother ni adugutam emani BTech ayipoyindi ippudu IT lo enter avvalukunte em cheyali. వెంటనే బ్రదర్ ఏమంటారంటే న్యూస్ పేపర్లు బాగా చదువుతూ ఉంటాం, ఏఐలో బాగా జాబ్స్ వస్తున్నాయి లేదంటే ఐఓటీలో బాగా జాబ్స్ వస్తున్నాయి. ఓకే, సో విల్ సే వై డోంట్ యూ పర్స్యూ దట్ కోర్స్ అంటాం. ఇక్కడ మనము ఎవాల్యుయేట్ చేయింది ఏంటంటే దట్ కిడ్ ఈస్ సూటబుల్ ఫర్ దట్ ఆర్ నాట్. కరెక్ట్. హిస్ స్కిల్ సెట్, ఐ మీన్ స్కిల్ సెట్ ఈస్ సూటబుల్ ఫర్ దట్ ఆర్ నాట్. కరెక్ట్. సో దీనివల్ల తను ఆ 6 మంత్స్ కోర్స్ చేస్తాడు, స్టిల్ హీ విల్ బి అన్ఎంప్లాయిడ్. కరెక్ట్. ఓకే, ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అందుకని చెప్పి మేమేం చేస్తున్నామంటే అండర్ అడ్వైజర్స్ ఎవరైనా ఉండండి, రూరల్ ఫోక్స్ అవ్వచ్చు అంటే అర్బన్ యూత్ అవ్వచ్చు, ఎవరికైనా కెరియర్ గైడెన్స్ కావాలంటే కనుక వీ కనెక్ట్ దెమ్ విత్ ద పర్సన్ హూ ఈస్ దట్ ఇన్ వర్కింగ్ ఇన్ దట్ ఇండస్ట్రీ అండ్ హూ ఈస్ ప్లేయింగ్ దట్ రోల్ ఆల్సో. ఓకే, సో ఆ విధంగా అడ్వైజర్ కాన్సెప్ట్ అనేది ఒకటి పెట్టామండి. సో పేరెంట్స్ కూడా ఎనేబుల్ చేస్తున్నాం ఈ యాప్. ఇప్పుడు ఈ యాప్లో ఏంటంటే మాకు యాక్చువల్గా పేరెంట్స్ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తాయండి, సేమ్కి మా పిల్లవాడు ఓకే బీటెక్ అయిపోయి ఉన్నాడు, ఏ కోర్స్ చేస్తే కరెక్ట్, ఏ కెరియర్ పర్స్యూ చేస్తే కరెక్ట్ అన్నట్లు. సో నెక్స్ట్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే వీ హెల్ప్ దెమ్ ఇన్ ఓకే రైట్ ట్రైనింగ్ పార్ట్నర్ డిస్కవరీ. ఓకే, ఆర్ మెంటర్ డిస్కవరీ ఆల్సో. సో ఏం చేయవచ్చు అంటే ఈ అడ్వైజర్ దగ్గర మొత్తం కంప్లీట్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అండి. ఆ తర్వాత ఒక కోర్స్ ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ ఏ ట్రైనింగ్ పార్ట్నర్ ఈజ్ సూటబుల్ ఫర్ దెమ్. అంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైనింగ్ నీడ్స్ ఉంటాయండి. అందరినీ ఓకే అంటే మనకి చెప్తారు కదా, వి కాంట్ మెజర్ ఏ ఫిష్ ఎబిలిటీ బై ఓకే హౌ ఇట్ కెన్ క్లైమ్ ద ట్రీ అన్నట్లు. ఓకే, ఇలా కాదు. అంటే ఇప్పుడు మనము కొంతమంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం కావాల్సి ఉండొచ్చు, అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఓకే, కొంతమందికి ఇంగ్లీష్. ఓకే, కొంతమందికి స్లో మోడ్ అవసరం ఉండొచ్చు, కొంతమందికి ఆన్లైన్ మోడ్ అవసరం ఉండొచ్చు, అంటే ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ అనుకుందామండి. కొంతమందికి ఏంటంటేనండి సెల్ఫ్ డ్రివెన్, వాళ్ళకి ఏంటంటే ఒక క్లాస్లో కూర్చొని అంటే పుష్ చేస్తూ ఉంటే నేర్చుకోలేరు వాళ్ళు. రైట్. అలా కాకుండా సెల్ఫ్ అసిస్టెడ్ ప్రెప్ అనమాట, అంటే ఒక ట్యాబ్లో ఇచ్చేసామనుకోండి, ఆ ట్యాబ్లో ఓకే ఎన్నిసార్లైనా చూసుకుంటారు వీడియో. రైట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ ఉన్నారు మంచి గ్రేట్ ఫ్యాకల్టీ, ఆయన మనం ఒకసారి అడుగుతాము, రెండోసారి అడగాలంటే హెజిటేషన్. అదే కనుక ట్యాబ్ డ్రివెన్ అనుకోండి, మనం ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా ప్లే చేసుకోవచ్చు, ఎనీ టైం ప్లే చేసుకోవచ్చు, నైట్ టైం కూడా లేపి ప్లే చేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో వీ ఎనేబుల్ ఆల్ ఆఫ్ దట్ అండి. అంటే వీ కనెక్ట్ ద ఐ మీన్ కస్టమైజ్డ్ నీడ్స్ అండర్స్టాండ్ చేసుకుని వీ ప్రొవైడ్ ద సొల్యూషన్. సత్య గారు, ఈ మధ్య స్కూల్స్ కాలేజెస్లో కూడా చూసినా కానీ
చాలా వరకు స్టార్టప్స్ మీద ఫోకస్ చేస్తున్నాయండి. ఈ ట్రెండ్ ఎందుకు వచ్చింది అండ్ దాని గురించి మీరేమంటారు? ఎడ్యుకేషన్ ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయిందండి. కాకపోతే మనం ఇప్పుడు ఒక 100 ఇయర్స్ బ్యాక్ వస్తే మనం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది ఎడ్యుకేషన్ పాలసీ అంతా కూడా. వాళ్ళు ఏం చేశారంటే మనల్ని క్లర్కుల కింద పనిచేయాలి, సివిల్ సర్వెంట్స్ కింద పనిచేయాలి అని ఒక సిలబస్ ఇచ్చేసి లర్న్ ద పేజ్ టర్న్ ద పేజ్. మనం క్వశ్చన్లు అడగకూడదు. వాట్ ఈజ్ అవర్ నేమ్ అంటే మై నేమ్ ఈ సత్యనారాయణ, ఇమీడియట్గా ఆన్సర్ చేయాలి అంతే. ఎందుకు అడుగుతున్నావు, దేనికోసం అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకూడదు. ఆ విధంగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఏంటంటే 100 ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా నేను చిన్నప్పుడు అంటే ఎల్కేజీ స్టార్ట్ చేసేటప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఓ 20 రైమ్స్ ఉన్నాయి, జానీ జానీ ఎస్ పాపా, ఇప్పుడు కూడా అయ్యే ఉన్నాయండి ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా. అవును సార్, అవును. అంటే అప్పుడు అది పిల్లల్ని ఇంకా ఫస్ట్ బేసిక్ స్టేజ్ కదా నేర్చుకుంటున్నారంటే కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. మా అబ్బాయి అడుగుతాడు ఒకసారి, డాడీ ఆల్జీబ్రా a+b² ఎందుకు ఉపయోగపడుతుంది లైఫ్లో అని. నేను ఒకసారి నోరు మూసుకొని చదువుకో, ఇదే సమాధానం చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఏంటంటే మనకి ఇప్పుడు స్కూల్లో ఐఐటీలు ఐఐఎంలు చాలా లా స్కూల్స్ వచ్చినాయి, అందరికీ 90-95% వచ్చేసినాయి. బట్ ఇందులో ఎంతమంది సెటిల్ అవుతున్నారు ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ కానీ చేసుకొని అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. రైట్. ఇందాక రామేశ్వర్ గారు అన్నట్లు స్కిల్ సెట్ లేదు. ఇప్పుడు అందరికీ ఇదివరకు నేను చదివేటప్పుడు 10-15 ఇయర్స్ 10th సెవెంటీ 80 కూడా వెరీ గుడ్ పర్సంటేజ్. ఇప్పుడు 10 out of 10 అవును సార్, అవును. లేదా 95-99 వచ్చినా 1 mark ఎందుకు తగ్గిపోతుందని ఇంట్లో తలుపేసుకుని బాధపడిపోతున్నారు. అవును. సో ఏంటంటే అంతకు నాలెడ్జ్ వచ్చింది బట్ ఎగ్జామ్ అయిపోగానే అదంతా మర్చిపోతారు. అది ఎందుకు ఉపయోగపడదు? ఎందుకంటే ఇక్కడ స్కిల్ గ్యాప్, స్కిల్లింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ లేదు. దానికి మనకి ఏంటంటే లాస్ట్ 100 ఇయర్స్ని బట్టి కొట్టడం అలవాటు. మెమరైజింగ్ ఎంత మెమరైజ్ చేసుకొని 100 out of 100 వస్తే అంత మంచిది. కాకపోతే గత 5 ఇయర్స్ నుంచి ఆ ట్రెండ్ మారిపోయిందండి. ఇట్స్ పీపుల్ ఎకానమీ రైట్ నౌ. జనానికి అర్థమైంది, పేరెంట్స్ కూడా అర్థమైంది ఈ చదువులు ఎందుకు ఉపయోగం. అలా అంటే చదువు అనేది విద్యని కూడా విత్తంబు రూపం పురుషాలకి విద్య యశస్సు బాగు, ఇట్స్ అన్ ఎసెట్. దానికి మించిన ఎసెట్ ప్రపంచంలో ఎవరికి లేదు. లేదు, చదువుకోవాలి. చదువుకుంటూ ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కూడా రావాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇందాక రామేశ్వర గారు అన్నట్లు విఆర్ ఇన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ 4.0. ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మెషిన్ లెర్నింగ్, 3D విర్చువల్ ఇమేజింగ్, రోబోటిక్స్, డ్రోన్స్, మనం ఏ పెద్ద పెద్ద మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు స్కూల్ పిల్లలకి కూడా ఇది అర్థం అవ్వాలి. అందుకని చాలా స్కూల్స్లో అంటే నేను ఆల్మోస్ట్ డిపిఎస్ స్కూల్స్, చిరాక్, గ్లెండేల్, ఓక్రేజ్ ఇట్లా వేరే రూరల్ స్కూల్స్ కూడా వెళ్తున్నాం. వాళ్ళు కూడా పిల్లలు కూడా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, కాలేజెస్లో కూడా చాలామంది బయటకు వచ్చి ఇంక్యుబేటర్స్ సపోర్టు థ్యాంక్స్ టు అటల్ ఇన్నోవేషన్ మిషన్. వాళ్ళు కూడా స్కూల్ లెవెల్ స్టార్టప్స్కి కాలేజ్ లెవెల్ స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ సిస్టమ్ అందులోనే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మన ఇండియాలో ఆల్మోస్ట్ 30-35,000 స్టార్టప్స్ వచ్చినాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ఐఐఎంలు ఐఐటీలు ఐఎస్బీలు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్కి 1 crore rupees జీతం కూడా వదులుకొని దే వెంచర్డ్ ఇంటూ స్టార్టప్స్ అండ్ ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇవన్నీ. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గూగుల్, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వాల్మార్ట్ కానీ, ఫేస్బుక్, వీళ్ళందరికీ కామన్ ఎగ్జాంపుల్ ఏంటండి, దే ఆల్ స్టార్టెడ్ ఇన్ బిట్వీన్ 18-25 మధ్యలోనే స్టార్ట్ చేశారు కాలేజ్ లెవెల్లోనే. అండ్ దే హవ్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. కరెక్ట్. ట్రూ. వరల్డ్ రిచెస్ట్లో దే ఆర్ దేర్ వీళ్ళందరూ కూడా. అవునండి. సో ఏంటంటే ఆ కాన్సెప్ట్ థింకింగ్ పబ్లిక్లో బాగా వచ్చింది. సో ఆ స్కూల్లో ఎంత బట్టి కొట్టాలో అంత బట్టి కొట్టి స్కూల్ సపోర్ట్ సిస్టమ్ కూడా బాగుంది. ఏంటంటే టీచర్స్ కానీ సపరేట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని ఉంది. దే వాంటెడ్ టు అంటే ఎడ్యుకేట్ పీపుల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. రెగ్యులర్ సిలబస్ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, జువాలజీ ఏవైతే ఉంటాయి అవి కాకుండా మార్కెట్లో స్టెమ్ అంటే సోషల్ అంటే సైన్స్లో ఏం జరుగుతుంది, టెక్నాలజీలో ఏం జరుగుతుంది, ఇంజనీరింగ్లో ఏం జరుగుతుంది, మ్యాథమెటిక్స్లో ఏం జరుగుతుంది, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వాళ్ళు ఏమైనా పిల్లల దగ్గర ఐడియాస్ ఉంటే అక్కడ వచ్చి వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసినైతే వాళ్ళే ఫండింగ్ ఇచ్చి. సో ఈ వేవ్ వచ్చింది కాబట్టి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి. ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే మా పిల్లోడు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ అవ్వాలి అనుకునేవారు. పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది. సక్సెస్ఫుల్ అవ్వాలి ఫైనల్గా. బాటమ్ లైన్ హీ హాస్ టు ఎర్న్ మనీ అండ్ సర్వ్ ది సొసైటీ అండ్ దట్ ఈస్ వాట్ స్టార్టప్స్ క్యాన్ డూ. సో చాలా సపోర్టింగ్ సిస్టమ్. మీకు ఏజ్ ఇంపార్టెంట్ కాదు. ద బ్యూటీ పార్ట్ విత్ స్టార్టప్ ఏంటంటే పాత రోజుల్లో బిజినెస్ చేయాలనుకోండి
ఒక కిరాణా కొట్టు కొట్టాలంటే ఒక 2 లక్షలు 5 లక్షలు ఉండాలి, ఓ టెంట్ హౌస్ పెట్టుకోవాలంటే 1 లక్ష 2 లక్షలు ఉండాలి, ఓ మెడికల్ స్టోర్ పెట్టాలంటే 1 లక్ష 2 లక్షలు ఉండాలి. స్టార్టప్ పెట్టాలంటే ఏం అవసరం లేదు, జీరో మనీతో స్టార్ట్ చేయొచ్చు. మీకుండే ఒకటే ఎసెట్ ఏంటంటే ఐడియా. టుడే వీఆర్ ఇన్ ఐడియా ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ. మంచి ఐడియా ఉండి మంచి మెంటర్ దగ్గర నుంచి వెళ్ళినట్లయితే యూ కెన్ డూ వండర్స్. పీపుల్ నీడ్ టు కమ్ అవుట్ రైట్. సో వచ్చి ఉన్నట్లే స్టార్టప్స్, స్కూల్ లెవెల్ స్టార్టప్స్, కాలేజ్ లెవెల్ స్టార్ట్అప్, వీళ్ళందరూ ఇప్పుడు అయితే గూగుల్ ఇలా అయితే చెప్పి దే హావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. సో ఐ వాంట్ స్టూడెంట్స్ అండ్ అంటే కాలేజ్ ఏజ్డ్ ఎంటర్ప్రెనర్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫెన్సింగ్. అలా అందరూ లోపల నుంచి చూస్తున్నారు ఏమవుతుంది, మా అమ్మ ఏమంటుంది, మా నాన్న ఏమనుకుంటాడు, మా మావయ్య ఏమనుకుంటారు, బాబాయ్ ఏమనుకుంటారు అని చెప్పి. ఏంటంటే దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఫ్యాక్టర్ నుంచి. మన ఇండియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఎక్కువ. రైట్, ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాం ఫెయిల్ అయిపోతే మనం ఏమైపోతామా అని. రైట్, దే షుడ్ మూవ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ నుంచి మూవ్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతే మనకి ఎట్లా అంటే అంటే ఎక్కువ గ్లోబ్ అంతా తిరుగుతూనే ఉంటుందండి, మన కోసం ఆగదు. కరెక్ట్, వీ నీడ్ టు గో అండ్ గ్రాబ్ ఇట్. కరెక్ట్. సో ఆ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ నుంచి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నుంచి వచ్చి మనం అందుకునేటట్లయితే ఏజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ స్టార్టప్ ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు 7 ఇయర్స్ పిల్లలు 6th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా కోడింగ్ నేర్చేసుకుంటున్నారు. దే హావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ గూగుల్ రైట్ నౌ. సో నాకు తెలిసిన ఒక అబ్బాయే, ఈ ఈస్ డూయింగ్ రీసెర్చ్ స్టార్టప్ ఇన్ ఆల్జీమస్లో. ఇంటర్మీడియట్ అబ్బాయి, 10th క్లాస్ అబ్బాయి ఇద్దరు కలిసి. సో వాళ్ళకి డాక్టర్ కోర్సులు కూడా లేదు, టెక్నాలజీ ఉపయోగించి గూగుల్ మ్యాప్ను ఉపయోగించేసుకున్నారు. సో పీపుల్ యూ నీడ్ టు కమ్ అవుట్, హ్యావ్ ఏ డీటెయిల్ మంచి బిజినెస్ ప్లాన్. అందరికీ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. మీకు ఏ సెక్టర్ అంటే ఇంట్రెస్ట్, ఏ ఇండస్ట్రీ అంటే ఏంటి, మీకు నాలెడ్జ్ ఏముంది, దాని మీద మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. నాకు ఈ సెగ్మెంట్ ఉంది. మా అబ్బాయి అంటాడు, డాడీ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పేసుకున్నాడు. ఐ వాంట్ టు, మై ప్యాషన్ ఈజ్ మ్యూజిక్, ఇందులోనే చేస్తానని. ఈజ్ డూయింగ్ సమ్ కోర్స్ ఇన్ ట్రినిటీ స్కూల్ ఆఫ్ లండన్, వదిలేసాం. అట్లాగే మీరు కూడా యూ నీడ్ టు ఇవాల్యుయేట్ ఎవర్ మీ ప్యాషన్ ఎట్ వర్క్, ఏ సెగ్మెంట్ అంటే ఏ సోషల్ ఇష్యూస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది వాటి మీద. తర్వాత ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక మంచి ఐడియా వచ్చిందనుకో, ఐడియాని వ్యాలిడేట్ చేసుకోండి. అంటే హౌ గుడ్ ఈజ్ ద ఐడియా, వాట్ ఈస్ ద మార్కెట్ సైజ్, ఎలా ఉంది దీనికి, ఆర్ పీపుల్ రెడీ టు బై దిస్ ఐడియా అని చెప్పి. సో ఐడియా వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మంచి మెంటర్ని చూసుకోండి. మీకు వచ్చే ఐడియాలో ఎవరన్నా మంచి మెంటర్, అదే ఎక్స్పీరియన్స్ ఎవరన్నా ఉంటే మీకు ఉపయోగపడతారు. ట్రై టు సెలెక్ట్ ఏ గుడ్ మెంటర్. తర్వాత మంచి బిజినెస్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంక్యుబేటర్స్, మెంటర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఏంటంటే మీ మార్కెటింగ్ స్ట్రాటజీ, సేల్స్ స్ట్రాటజీ, ఫైనాన్స్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, హౌ టు మేక్ రెవెన్యూస్, బాటమ్ లైన్స్ ఎలా రీచ్ అవ్వాలి, సేల్స్ ఎట్లా చేసుకోవాలని మంచి బిజినెస్ ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత యూ కెన్ రిజిస్టర్ ఏ కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మా, ఎల్ఎల్పియా, ప్రైవేట్ లిమిటెడ్. ఇట్స్ ఈజీ అండి. ఇదివరకు లాగా ఏంటంటే అన్ని 3,000, 5,000, 10,000 అయిపోతున్నాయి కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సిఎస్ఈఎస్లు ఉన్నారు, ఆన్లైన్లో పోర్టల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇట్స్ వెరీ సింపుల్. కాలేజ్ లెవెల్ వాళ్ళందరూ కూడా యూ నీడ్ టు కమ్ అవుట్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. దట్స్ మై అడ్వైస్. వండర్ఫుల్ సార్. సో ఈ కాలేజెస్ అండ్ స్కూల్స్లో స్టార్టప్స్ చేయాలనుకునే వాళ్ళకి ఫండింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి? అసలు గుడ్ పార్ట్ ఏంటండి, ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, నేను ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటే ముందు ఏం ఆలోచిస్తానంటే ఉద్యోగం వదులుకొని రావాలి. అవునండి. ఏజ్డ్ వాళ్ళు అయితే ఉంటే ఇంట్లో అన్ని లోన్ సిస్టమ్ కదా, హౌసింగ్ లోన్ ఎలా పే చేయాలి, కార్ లోన్ ఎలా పే చేయాలి, పర్సనల్ లోన్ ఎలా పే చేయాలి, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఎలా పే చేసుకోవాలి అని నా మైండ్ సతమతం అయిపోతుంది. సో స్టార్ట్ చేయలేను. ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలని ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నన్ను పుల్ చేసేస్తాయి. కాలేజ్ వాళ్ళకి ఏముంటుందండి, కాలేజ్ ఏజ్డ్ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళకి ఒకటి మంచి అవకాశం ఏంటంటే ఇంట్లో ఫుడ్ అయితే పెడతారు, బాధ్యతలు లేవు. వాళ్ళ బాధ్యత ఏంటంటే టు బీ సక్సెస్ఫుల్ వాట్ ఎవర్ దే చూస్. బీటెక్ బీఏయా బీఎస్సీయా ఏం చేస్తున్నారు వాటిలో సక్సెస్ఫుల్ అవ్వాలి కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫుడ్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్, కాలేజీలో ప్రొఫెసర్స్ ఉంటారు, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. తలకో 10 రూపాయలు ఇచ్చినా, తలకో 100 రూపాయలు ఇచ్చినా ఇంక్యుబేషన్ సెల్స్ ఉన్నాయి. అంటే మంచి చేస్తున్నామంటే ప్రొఫెసర్స్ హెల్ప్ చేస్తారు, కాలేజీలో ఫండ్స్ ఉంటాయి, గ్రాంట్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్. సో ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ అండి. ఎవరైనా నాకు ఫండింగ్ లేదు, కాలేజీలోనే డ్రాప్అవుట్ అయిపోయాను, స్టార్టప్ చేద్దాం అనుకున్నానంటే ఇట్స్ అ రాంగ్. అంటే మీరు మంచిగా, గొప్పదనం ఏంటంటే డబ్బులు లేనప్పుడు
స్టార్టప్ని స్టార్ట్ చేసి దాన్ని ప్రొటోటైప్ తయారు చేయడం, దట్ షోస్ అవర్ టాలెంట్ అండి. అప్పుడు డబ్బుల వాల్యూ మీకు ఎక్కువ తెలుస్తుంది, యు నో హౌ టు రెస్పెక్ట్ అవర్ మనీ ఫండ్ వచ్చిన తర్వాత. సో కాలేజ్లో అయితే ఫండింగ్ ఈజీగా వస్తుందండి, చాలా ఫండ్ హౌసెస్ ఉన్నాయి కాలేజ్ లెవెల్ కూడా. మేమే చేసాం చాలా అట్లకి, ఒక 4-5 అట్లకి, 8th-9th క్లాస్ వాళ్ళకి. అలాగే రీసెంట్గా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది, స్టేట్ లెవెల్ కానీ స్కూల్స్కి కాలేజెస్కి సపోర్ట్ చేయండి. ఫండింగ్ ఈజ్ నాట్ ఎన్ అంటే చాలామంది ఫండింగ్ లేక మేము చేయలేదంటే ఇట్స్ ఎ మిత్ అండి, ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. దేర్ ఆర్ ఆపర్చునిటీ, దేర్ ఆర్ ఫండింగ్ కంపెనీస్. అసలు కాలేజ్ లెవెల్ అట్లా ఫండ్స్ అవసరం లేదండి, చుట్టుపక్కల గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారు. ఒకళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబుల్, నేను సేల్ చేస్తాను, నేను ఈ కోడింగ్ రాసి పెడతాను, నేను ఇది మార్కెటింగ్, ఒకరికి ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ ఉంటుంది కదా. కరెక్ట్. సో వాళ్ళందరిని ఉపయోగించుకోవాలి. రైట్. ఫండింగ్ ఈజీగా, ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఫండింగ్ ఇన్ కాలేజెస్ అండి. బయటికి వెళ్ళి మాలాంటి వాళ్ళు స్టార్ట్ చేయాలంటే కష్టం, కానీ కాలేజ్ ఏజ్ ఎంటర్ప్రినర్స్కి ఇట్స్ వెరీ ఈజీ టు రేస్ ఫండ్ ఎట్ కాలేజ్ లెవెల్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఈ కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకున్నాము. ఈ మాతో ఈ నాలెడ్జ్ను షేర్ చేసుకున్నందుకు సత్యనారాయణ గారికి అండ్ రామేశ్వర్ గారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇదే కార్యక్రమంలో స్టార్టప్స్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.